వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజే ఈ ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహం ఇండియాలో కనిపిస్తుందా లేదా ఏ సమయంలో కనిపిస్తుంది మరియు గ్రహణ నియమాలు పాటించాలా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంది సూర్యగ్రహణం అని భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవటం వలన సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఎప్పుడైనా కాని అమావాస్య రోజే వస్తుంది ఈ రోజు సంభవించబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం అంటే సూర్య చంద్రులు ఒకే కక్షలో ఉంటాయి చంద్రుడు సూర్యున్ని పూర్తిగా కప్పివేయడం వలన ఇది జరుగుతుంది అత్యంత ప్రకాశవంతమైన గోలం వలె కనిపించే సూర్యుడు చంద్రుని యొక్క ఛాయ వలన ఒక సన్నని అంచు వలే కనిపిస్తాడు ఎప్పుడైనా సంపూర్ణ సూర్యగ్రహణం భూమి మీద ఒక ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచికలుగా భావించేవారు అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమైపోవటం వలన ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు రోజు సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు ఇది సదరన్ పష్మిక్ హోసన్ అర్జెంటైనా లాసరేనా కోక్వింబో హాలిడే హైలాండ్ ఫ్రెంచ్ ఫాలినేషియా ఇలా విదేశాలలో కనిపిస్తుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భారత్ భారత కనిపించకపోయిన భారత ఈ రెండవ తేదీ పదకొండు గంటల పద్నాలుగు నిమిషాల పదిహేను సెకండ్లకు మొదలై జూలై మూడవ తేదీ ఉదయం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల నలభై ఒక సెకండ్లకు ముగుస్తుంది అంటే సంపూర్ణ సూర్యగ్రహణం మూడు గంటల పదిహేడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు ఉంటుంది సూర్యగ్రహణం సంపూర్ణ స్థితిలో జూలై మూడవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై నిమిషాల నలభై ఐదు సెకండ్ల నుంచి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల పద్దెనిమిది సెకండ్ల వరకు అంటే నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్లు సెకండ్ల పాటు ఉంటుంది ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించకపోయిన సూర్యునికి గ్రహణం పడుతుంది కాబట్టి భూమిపై ప్రభావం ఉంటుందని పైగా సంపూర్ణ సూర్యగ్రహణం కాబట్టి జూలై మూడవ తేదీ ఉదయం అందరూ విడుపు స్నానం చేయాలి పండితులు చెప్తున్నది ఇది జూలై రెండవ తేదీ రాత్రి పదకొండు గంటల సమయంలో పడుతుంది కాబట్టి పట్టు స్నానం చేస్తే ఇంకా మరియు ఈ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేవసరం లేకుండా లేకుండా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా మంచిది అని పండితులు చెప్తున్నారు ఇక ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మనకు ఇండియాలో కనిపించదు కాబట్టి అన్ని గ్రహణ నియమాలు పాటించినా పాటించకపోయి ఒకటే మనకు కనిపించే సంపూర్ణ సూర్యగ్రహణం కాదు కాబట్టి పాటించకపోయినా పర్వాలేదు కానీ విడుపు స్నానం చేసి తెల్లవారాక శివాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది ఎప్పుడైనా సంపూర్ణ సూర్యగ్రహణాన్ని ప్రత్యక్షంగా చూడకపోవటమే మంచిది ఈ సమయంలో వెలువడే రేడియేషన్స్ తీవ్రత వలన యూవీ కిరణాల ప్రభావం వలన కంటికి సమస్యలు వచ్చేటటువంటి ప్రమాదం ఉంటుంది సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్లాసెస్ మాత్రమే ఉపయోగించాలి సూర్యగ్రహణాలు భూమిపై చాలా అరుదుగా సంభవిస్తాయి ఇప్పటి వరకు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐరోపాలో కనిపించిన సూర్యగ్రహణం ప్రపంచంలో అత్యధిక ప్రజలు వీక్షించారని చెప్తారు కాబట్టి ఈ రోజు సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం ఇండియాలో కనిపించదు కానీ సూర్యగ్రహణం అనంతరం అంటే జూలై మూడవ తేదీ ఉదయం ప్రతి ఒక్కరూ తలస్నానం చేయడం చాలా మంచిది ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి